వైసీపీకే కాకుండా అల్లు అర్జున్ కి కూడా ఊహించని షాక్ ఇచ్చాయి. ఘోర పరాభవంతో ఓటమిని మూటగట్టుకుంది ఫ్యాన్ పార్టీ. అయితే తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కోసం తన వంతుగా నంద్యాల వెళ్లి మరీ ప్రచారం చేశారు పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్. ఆ ఎఫెక్ట్తో శిల్పా గెలుపు ఖాయం అని అంతా భావించారు. రిజల్ట్ వచ్చాక పార్టీ లేదా పుష్ప అని అడిగేందుకు కుతూహలంగా ఎదురుచూశారు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి. వైసీపీ నేత ఓడిపోవటంతో ఏమైంది పుష్ప, ఇదెక్కడే ట్విస్ట్ రా మామ అంటూ ఢీలా పడిపోయారు. ఈ వ్యవహారంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. దేశ రాజకీయాల్లో ఏపీలోని కర్నూలు జిల్లాలో గల నంద్యాల సెగ్మెంట్ కి ఒక ప్రత్యేక పేరుంది. గతంలో ఇద్దరు రాష్ట్రపతుల్ని అందించిన ఈ స్థానం ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. ఏపీలో ఎన్నికల కోసం 58 రోజుల పాటు జరిగిన ప్రచార పర్వంలో రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం ఒకటైతే, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ పోటీ చేసిన నంద్యాల మరొకటి. ప్రత్యక్షంగా వచ్చి కొంతమంది, సోషల్ మీడియా ద్వారా మరికొంతమంది పవన్ కోసం సపోర్ట్ చేసి పిఠాపురాన్ని హైలైట్ చేస్తే, తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో రోడ్ షో నిర్వహించడం హాట్ టాపిక్ అయింది. పిఠాపురంలో చివరి రోజు ప్రచారంలో బాబాయికి సపోర్టుగా రామ్ చరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. అదే రోజు నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ కి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. పవన్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం పట్ల విమర్శలు వెల్లివెత్తాయి. మెగా బ్రదర్ నాగబాబు సైతం పరోక్షంగా ట్వీట్ ద్వారా స్పందించారు. మనతో ఉండేవాడే మనవాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దానిపై అల్లు ఫ్యాన్స్ అంతా నాగబాబుపై ట్రోలింగ్ చేయడం, చివరికి ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ టోటల్ ఇష్యూతో నంద్యాలలో వైసీపీ గెలుపు పక్కా అని భావించారు. ఇక ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన మిత్రుడి కోసం మాత్రమే ప్రచారం చేశానని, గతంలో ట్వీట్ చేశానని, అందుకే ఈసారి డైరెక్ట్గా వచ్చానని చెప్పారు. 5 సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు చేశారని, ఆ కార్యక్రమాన్ని చూసి మరోసారి తన మిత్రుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు, అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని. ప్రచారం అనంతరం అల్లు అర్జున్ మీద, పోలీసుల మీద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కేసుల్ని కూడా నమోదు చేశారు. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. ఆ క్రమంలో నంద్యాలలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని కోట్లలో కూడా బెట్టింగ్ జోరుగా సాగిందట. కానీ అనూహ్యంగా వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో పుష్పరాజు నమ్ముకుని మోసపోయామని బెట్టింగ్ రాయుళ్లు ఫైర్ అవుతున్నారట. మరోవైపు నంద్యాలలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో దానిపై మరింత ఫోకస్ పెరిగింది. జాతీయ స్థాయిలో నంద్యాల పేరు మారుమోగింది. దాంతో ఎక్కడైతే తాము అవమానానికి గురయ్యామో మళ్లీ అక్కడే ఈసారి ఎలాగైనా వైసీపీని బలంగా ఢీకొట్టేలా ప్లాన్లు వేశారట. అందుకే నంద్యాల సెగ్మెంట్లో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకుని క్యాష్ చేసుకోవడం కోసం మైనార్టీ నేతని బరిలోకి దింపింది. సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోటీలో ఉండడంతో సర్వత్రా ఈ సీటు గెలుపోటములపై చర్చ నడిచింది. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా సినిమా హీరోల్ని ప్రచారానికి వాడుకున్నారని మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. ఫలితాలు వెల్లడయ్యే నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా వెలువడిన ఫలితాల్లో నంద్యాల నుంచి ఫరూక్ గెలవడంతో ఒక్కసారిగా అందరూ షాకు గురయ్యారు. అల్లు అర్జున్ ప్రచారం చేసినా కూడా ఓడిపోవడం ఏంటని ఆందోళన గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కూటమి కవిసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు కంగు తిన్నారు. మొత్తానికి ఫ్రెండ్ కోసం, ఫ్యామిలీని కాదని మరీ వెళ్లి ప్రచారం చేసిన అల్లు అర్జున్కి ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇక వైసీపీ ఘోర పరాభవంలో శిల్పా రవిచంద్ర కిషోర్ కూడా కొట్టుకుపోయారని తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు. For more videos like this, subscribe BigTV channel.